नमस्ते वेलकम टू आद्य मीडिया नेनु मिस वर्ण प्रस्तुत मन तो पाटू सीनियर जर्नलिस्ट सिनी परिशोधक इम्मंदी रामाराव गारु नमस्ते अंडी रामाराव गारु रामाराव गारु राम गोपाल वर्म गारु ई रोजु ओक ट्वीट चेशारु ओके नुव्वेमन्ना एनटीआर वा लेकपोते नुव्वेमन्ना एमजीआर वा नुव्वु पवन कल्याण वि రైట్ అసలు ఏమనుకుంటున్నాం ఈ తరహాలో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అసలు ఎందువల్ల ఈ ట్వీట్కి మీరు ఎట్లా స్పందిస్తారు ఈ ట్వీటు పెట్టింది రామగోపాల వర్మ పెట్టించింది ఎవరో అందరికీ తెలుసు ఈయన నువ్వు ఎంజీఆర్వి కాదు నువ్వు ఎన్టీఆర్వి కాదు నువ్వు పవన్ కళ్యాణ్వి అనడానికి ఈయనకి ఏదో అర్హత ఉండాలి కదా ఈయన ఇండస్ట్రీలో అందరికంటే ముందు పుట్టలేదు ఈయన ఇండస్ట్రీలో అందరికంటే సీనియర్ కాదు లబ్ధ ప్రతిష్ఠుడు కాదు ఈయన చెప్పడం ఏంటి మిగతా వాళ్ళు వినడం ఏమిటి అర్థం లేకుండానా ఈయన ఏ రూపాయి దాని ధర్మాలు చేయటం లేదు నా బతుకు నేను బతుకుతాను నా చావు నేను చేస్తానని చెప్పుకునేవాడికి మాట్లాడే అర్హత ఎక్కడది అంటే నా బ్రతుకు నేను పోతాను నా చావు నేను చేస్తాను అని చెప్పేసి నోటుకొచ్చే అమ్మాయి వాడక తప్ప వేరే ప్రపంచం లేదని తనే చెప్పుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తారు ప్రజలు ఆయన అభిమానులు అందువలన ఈ రామ్ గోపాల్ వర్మ మాటల్ని లెక్క చేయడం అన్నది మూర్ఘత్వం ఎందుకు సీనియర్ ఎన్టీఆర్ గారితో ఎంజీఆర్ గారితో పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు పోల్చాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు చేస్తారండి ఇక ముందు రాబోయే ఎన్ని అవండి అలాంటివేనండి ఇటు చంద్రబాబు నాయుడిని ట్రోల్ చేస్తారు ఇటు పవన్ కళ్యాణ్ని కూడా ట్రోల్ చేస్తారన్నమాట పవన్ కళ్యాణ్ ఏముంటారంటే నువ్వు ఎందుకయ్యా నువ్వు సినిమాలో వేషాలు వేసుకున్నోడికి నువ్వు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళాలి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలి రాజకీయాల్లోకి వెళ్తే వేరు బాగుపడతావా అంటారు మరి ఎన్టీ రామారావు కూడా సినిమాల్లో వేషాలు వేసుకున్నాడు జయలలిత కూడా సినిమాల్లో వేషాలు వేసుకునేది ఎంజీఆర్ కూడా సినిమాల్లో వేషాలు వేసుకున్నాడు కదా వాళ్ళని అంత భారీ మెజార్టీతో ఎందుకు గెలిపించారు అసలు తమిళనాడు రాజకీయాలన్నీ సినిమాతోనే వచ్చాయి పెరియార్ రామస్వామి అన్నాదురై కరుణారెడ్డి ఎంజీఆర్ వీళ్ళందరూ సినిమా వాళ్ళే కదా సినిమాకి రాజకీయాలకి అసలు ముడిపెట్టింది మొట్టమొదటిసారిగా అక్కడ తమిళనాడు వాళ్ళే ఇక్కడ అలాగే ఉన్నారు నువ్వు మధ్యలో నువ్వు లేచి నువ్వేదో వ్యాఖ్యానం చేయడానికి నీకున్న క్యాలిబర్ ఏమిటి నీకున్న అర్హత ఏమిటి నీకున్న విలువ ఏమిటి విలువ ఏంటంటే నాకు కావలసిన జీవితంలో వాడక లేదా అమ్మాయి లేదా అమ్మాయి అంగాంగ సౌందర్యం ఏ కదా వాగుతావు ఎంతసేపు నువ్వు వచ్చిన 10 మంది వచ్చినట్టయితే 10 మంది కూడా ముద్దులు పెట్టుకుంటావు కాళ్ళు నాగుతావు ఏదో వేలు నాగుతావు ఇట్లాంటి ఒక దరిద్రుడి పనులు చేసుకుని ఉన్నవాడు నువ్వు విలువల గురించి ఎలా చెప్తావు చెప్తే మాత్రం అవి ఎందుకు కరెక్ట్ అవుతాయి ఎవరు నమ్ముతారు ఆ విలువల్ని ఎవరో చెప్పించుకుంటారు ఇప్పుడు ఎవరో చెప్పించుకుంటారు ఆ డబ్బులు ఇస్తారు నీకు ఏదో ప్యాకేజీ ముడుతుంది ఆ ప్యాకేజీ ప్రకారం చెప్పించుకుంటారు చెప్పించుకుందేమో అజ్ఞానులు మూర్ఖులు వింటారు అంతేగాని న్యాయంగా అసలు ఆయన ప్రజలకి ఏం చేస్తున్నాడు ప్రజలకు ఎంత మంచి చేస్తున్నాడు ప్రజల కోసం ఆయన అహోరాత్రులు కష్టపడి డబ్బంతా ఎలా దారిపోతున్నాడు అని కళ్ళతో చూసిన వాళ్ళు ఎవరు నీ మాటలకి ఈశన్ మాత్రమైనా విలువ ఎవరు అది తెలుసుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో అన్ని రీమేక్ సినిమాల మీద పడ్డారు సొంత కథలు ఆయన ఎంచుకోవడం లేదు మళ్ళీ మెగా ఫ్యామిలీలోనే లేకపోతే మెగా కాంపౌండ్లోనే ఉండే ఆ హీరోని నేర్చుకో ఈ హీరోని చూసి నేర్చుకో నువ్వెందుకు రీమేక్ సినిమాలు చేస్తున్నావు అంటూ రామ్ గోపాల్ వర్మ గారు ప్రశ్నిస్తున్నారు మీరేమంటారు మరి రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడానికి ఆయనకు అర్హత లేదమ్మా ఎందుకు ప్రశ్నిస్తావు నువ్వు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నను లేదా ఇంకెవరో ఒక ఆడ మనిషి ఉందిరండి ఆ పేరు ఎందుకు మా ఉచ్చరించడం అట్లాంటి వాళ్ళు ప్రశ్నిస్తే ఎవరు గుంపులో గోవింద నీ ప్రశ్నకు అర్థం ఎక్కడుంది నువ్వేమైనా ఇప్పుడు ఉన్న మనకున్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవడు రాఘవేంద్ర రావా నువ్వు లేదా అంతకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా విజయేంద్ర ప్రసాద్ ఇట్లాంటి వాడివే ఏ ఎవరు నువ్వు అసలు నీకు నీకున్న విలువ ఏమిటి నీకున్న అర్హత ఏమిటి నువ్వెందుకు ప్రశ్నించాలి నీ ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పాలి గనక అది కరెక్ట్ కాదమ్మా ఆయన ఏదో ఆ నోటి దురద ఇంకా పచ్చిగా చెప్పాలంటే నోటి దూల కొద్దీ ఏదో మాట్లాడుతుంటే ఆ మాటలు మనం ప్రామాణికతగా తీసుకోవాల్సిన అవసరం లేదు
పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అసలే తీసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం నిద్రాహారాలు మానేసి ఆ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ జనసేన వీర మహిళలు తిరుగుతుంటే ఊసిపోని కబుర్లు ఎందుకు చెప్తావు? నీ మాటల వల్ల ఎవరు మారిపోతారు అనుకున్నావు? నీ మాటల వల్ల ఆపోజిషన్ పార్టీ నీకు ఎవరైతే ఈ వర్క్ ఇంట్రెస్ట్ చేశారో కొన్ని కోట్లు నీకు ముట్ట చెప్పి వారికి ఒక్క ఓటేనా రాలుతుందా? లేదా జనసేనలో ఒక్క ఓటేనా పోతుందా? దానికోసం ఎందుకయ్యా ఈ నోటి దురద కబుర్లు మాట్లాడుకోవడం? చక్క హాయిగా ఆ నాలుగు అదుపులో ఉంచుకుంటే మంచిది. రామకృష్ణ పరమహంస చెప్తాడు, నాలుగును అదుపులో ఉంచుకుంటే లోకమే వాని వశం అని చెప్పేసి అది నేర్చుకుంటే బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు ఏ విషయానికి స్పందించినా సరే అది వైరల్ అయిపోతూ ఉంటుంది. అవునవును. సో ఆయన ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది కాబట్టి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఇంకా వైరల్ అవుతారు కాబట్టి సరిగ్గా సినిమాలు లేకపోవడం వల్ల రామ్ గోపాల్ వర్మ గారికి ఏం చేయాలో అర్థం కాక ఇలా పక్క వాళ్ళ మీద కాస్త బాణాలు విసురుతున్నారు అంటూ ఒక వర్గం వారి అభిప్రాయం. సినిమానే కాదమ్మా, ఏదో రూపంలో డబ్బులు తెచ్చుకుంటాడు. ఆయన డబ్బులు తెచ్చుకోవడానికి ఏం లేదు, ఓ 2 లక్షలు ఖర్చు పెడతాడు, 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. ఆయనకున్న చౌకు తెలివితేటలు ఇంకెవరికి లేవు గనక ఇది ఎవరు ఇప్పుడు లక్ష్మీ శెట్టి గారు సినిమా తీశారు, అలాగే ఎవరు ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఉంటారు అన్నమాట. నీకు బదనాం చేసినట్టయితే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని బదనాం చేస్తే ఇంత అమౌంట్ ఇస్తాం అని ఏదో విధంగా వాళ్ళ ఏదేమో మానసికంగా దెబ్బతీయు, మానసికంగా వాళ్ళు గాయపడేలా చేయు, వాళ్ళేమో పూర్తిగా గాయపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్టయితే పార్టీలో ఊడిపోయేలా చేయు, నీకు ఇంత ముట్ట చెప్పుకుంటా ఉంటారు. ఆ పని చేస్తున్నాడు ఆయన. ఓకే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే జనసేన పార్టీని ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు టార్గెట్ చేస్తున్నారు? అవునండి, పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు. ఏ జగన్ని టార్గెట్ చేయొచ్చు కదా, నువ్వు సమసమాజ స్థాపన కోసం ఎదురు చూసేవాడివి, సమాజానికి న్యాయం జరగాలని కోరుకున్న వాడివి, లేకపోతే ఇంకేదో సమాజాన్ని ఉద్ధరిద్దామని కోరుకున్న వాడివి. అప్పుడు నువ్వు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని తదితర నాయకులను కూడా ప్రశ్నించవచ్చు కదా, ఏ నాయకుడైనా పనిచేస్తున్నాడా, ఏ నాయకుడైనా సర్వీస్ చేస్తున్నాడా? అందులో ఉన్నటువంటి లేడీ మినిస్టర్లు వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా, అందులో ఉన్న డ్రామా వేషగాడు కొంతమంది డ్రామాటిక్గా మాట్లాడేవాళ్ళు వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా. వాళ్ళని ప్రశ్నించడానికి ఎన్నో ఏమైపోయింది, ఎందుకు వాళ్ళ దగ్గర మౌను ఇక్కడ ఇక్కడేమో మిరపకాయ చెనకాగలా కలుగుతా నువ్వు? నువ్వే నువ్వు ప్రశ్నించినట్టు వాళ్ళని ప్రశ్నించు, వీళ్ళని ప్రశ్నించు. అదే కాకుండా ఏకపక్షంగా నువ్వు ప్రశ్నించినట్టు నీ ప్రశ్నలకు అర్థమే ఉంటుంది, నీ ప్రశ్నలకు విలువే ఉంటుంది. అంతే కదమ్మా, అందరినీ ప్రశ్నించు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నించు, తప్పు చేసేవాడిని నిలదీయు. సమాజంలో పేదవాళ్ళకి ఒక చిన్న మామూలుగా బడుగు బలహీన దళిత వర్గాల వారికి న్యాయం జరిగేలా చేయు, అప్పుడు నిన్ను అందరూ చెప్పుకుంటారు. అవి మానేసి ఒక్క చంద్రబాబు నాయుడు దొరికాడు లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ దొరికాడు, వాళ్ళని ఏదో మాట్లాడుతున్నాము, వాళ్ళు ఎవరితోనో పోల్చి డిగ్రేడ్ చేస్తాము అంటే కుదరదు. ఆయన పవన్ కళ్యాణ్ చెప్పలేదు కదా నేను ఎన్టీఆర్ని, నేను ఎంజీఆర్ని అని చెప్పేసి ఆయన చెప్పలేదు కదా. నువ్వు పిచ్చి కూతురు నువ్వు కూస్తున్నావు, ఈ కోతల్ని అరికట్టవలసిన బాధ్యత జన సైనికులకు ఉంది, ఖచ్చితంగా అరికట్టాలి. లేకపోతే వీళ్ళు సృజమించిపోతారన్నమాట, నోటికి ఏమొస్తే అదే వాగుతారు. ఆ వాగులు లేకుండా జాగ్రత్తగా వాళ్ళ నోరు కట్టవలసిన బాధ్యత జన సైనికులకు ఉంది, వీర మహిళలకు కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.